హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాదు, ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి. కొందరి దగ్గర మనం భరించలేనంత బాధను కూడా వాళ్ళ కోసం భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కంటే కూడా వారితో బంధం ముఖ్యం కాబట్టి. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకార పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే, మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఆలోచించండి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.